ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామునకు మహిమ కలుగునుగాక. ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రియులైన టీవీ ప్రేక్షకులైన మీ అందరికీ ప్రభునామంలో వందనాలు, శుభవందనాలండి. మంచిది, దేవుడు ప్రేమస్వరూపి. దేవుడు తను ప్రేమించు వారిని మర్చిపోడు, విడిచిపెట్టడు. మంచి దేవుడు, ఇట్టి మహిమగల దేవుడు మనం కలిగి ఉండటం ఎంతో ఆశీర్వాదం, చెప్పసౌక్యం కానంత గొప్ప విషయం. పిల్లరా, దేవుడు మరి ఆయన ప్రభుని నమ్మి విశ్వసించిన వారు పట్ల ఆయన తన బిడ్డలకు ఏది తక్కువ చేయడు, తక్కువ చేయని గొప్ప దేవుడు. ప్రకటన గ్రంథములో తన బిడ్డలను గూర్చి ఒక హెచ్చరికగా, ఒక జాగ్రత్తగా ఉండునట్లుగా ఓ మంచి మాట ప్రభు చెప్పుచున్న మాట ప్రకటన గ్రంథం 2:25 ఉన్న ఒక మంచి మాట చూస్తున్నాం. దయచేసి చూడండి, నేను వచ్చు వరకు మీకు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకొనుడి. నేను వచ్చు వరకు మీకు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకొనుడి. ప్రకటన గ్రంథము 3:10 కాగితం తిరగేస్తే 11 నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడును నీ కిరీటము అపహరింపకుండా చూచుకొనుము. ఎవడును నీ కిరీటమును అపహరింపకుండా నీకు కలిగిన దానిని చూసారండి గట్టిగా పట్టుకో. ఇక్కడ కూడా అదే మాట. ఈ 3:10 కిరీటము అనేటువంటిది కూడా కనిపించింది. కిరీటం అంటే గొప్ప విషయం, ఏలికకు, ఘనతకు సూచన. దేవుడు ఇవన్నీ ఎప్పుడు పెట్టాడు? దేవుడు మన దగ్గర ఏముంచాడు ఒకసారి ఆలోచించేయండి. నేను వచ్చు వరకు, నేను త్వరగా వచ్చుచున్నాను, ప్రభు తన పిల్లల పట్ల ఓ గొప్ప విషయాన్ని పలుకుచున్న పలుకు చూడండి. ఏముందంట? తన బిడ్డల దగ్గర ఏదో ఉంది. చాలా విషయాలు మనం అవన్నీ జ్ఞాపకం చేసుకోవచ్చు. ప్రభు నమ్మిన వారికి, నమ్మి బాప్తిసం పొందిన వారికి ఆయన ఏది ఇచ్చిన ఉచితమే, ఉచితమైనది, విలువైనది, అమూల్యమైనది. తన బిడ్డలకు ఎప్పుడూ మహిమగల మహారాజు, మహోన్నతమైన దేవుడు ఆయన తన బిడ్డలకు ఇచ్చువాడు, అడగకుండానే ఇచ్చువాడు. చాలామందికి అడగకుండా ఎన్ని కృపలు ఇచ్చాడు, వరాలు ఇచ్చాడు, తలాంతులు ఇచ్చాడు. చూసారండి, ఇవన్నీ అడిగితే కాదు, అడగకుండానే అనేక అధికారాలు, సిరి సంపదలు, సౌఖ్యము, క్షేమము, నెమ్మది, సంతోషము, ఆనందం, అభిషేకము, ఇవన్నీ కూడా దేవుడిచ్చేవే, దేవుడిచ్చినవి అంటాడు ఇప్పుడు ప్రభు వాక్యంలో. నీకు కలిగినది ఏదో నీ దగ్గర ఉంచాడు. నువ్వు నమ్మి బాప్తిసం పొందేవు కదా, ప్రభుని కలిగి ఉన్నావు కదా, ఆయన రక్షణ పొందేవు కదా, నీ దగ్గర అమూల్యమైనది ఉంది, దానిని గట్టిగా పట్టుకో, పోగొట్టుకోవద్దు, పట్టుకో, పోగొట్టుకోవద్దు అనే ఒక హెచ్చరికను, జాగ్రత్తను వాక్యము ద్వారా దేవుడు బయలుపరుస్తున్నాడు. గమనించండి, ఒకసారి పేతురు యోహానులు ఒక దేవాలయానికి వెళుచున్నప్పుడు, కుంటివాడిని చూసినప్పుడు ఆ సంగతి వారు అంటారు, మాకు కలిగి ఉన్నదే నీకు ఇచ్చుచున్నాం. అదేమిటంటే, నజరేయుడైన యేసు నామములో నీవు నడువు. చూశారండి, ఒక కుంటివాడిని నడిపించే ఒక గొప్ప ఆధిక్యత, అధికారం. గుడ్డివానికి కన్నులు ఇచ్చే ఒక గొప్ప స్వస్థత. ఏమి లేని వారికి ఒక దేవుని రాజ్యము, దేవునితో కూడే నడిచే ఒక అనుబంధం. ఎంత ఉన్నతమైన అనుభవం ఇది. కాబట్టి ప్రభు చెప్పుచున్న ఈ మంచి మాటలు మనము జాగ్రత్త వహించాలి. ఏదో ఉంచాడు, గట్టిగా పట్టుకో. ఈ విషయంలో మనం ఒకసారి గమనిస్తే, కొరింది సంఘముతో దైవజనుడైనటువంటి పౌలు గారు 15:2 ఆయన అంటారండి, నేను మీ వద్దకు వచ్చినప్పుడు, క్రీస్తు సువార్తను ప్రకటిస్తూ వచ్చినప్పుడు, మీకు రక్షణార్థముగా ఉండుటకు మీకు ఏ ఉపదేశమును బోధించానో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకున్నట్లయితే మీరు రక్షణార్థముగా ఉంటారు. ఉపదేశమును మీకు
ఓ ఉపదేశించాను అంటే ఉపదేశమును మీరు పట్టుకోనండి. కొన్ని సంఘం అంత పెద్ద సంఘము అంత ఉన్నతమైన కృపతో నింపబడటానికి గల కారణము ఆ సంఘానికి ఉపదేశము, దేవుని యొక్క ఉపదేశము. ఆచారాలు, పరిస్థితులు, పద్ధతులు అవి కాదు, దేవుని యొక్క ఉపదేశము. తీతు పత్రికలో 1:9 అక్కడ కూడా రాయబడిన మాట ఏంటంటే, ఒక ఉన్నతమైనటువంటి ఒక బోధను మీరు మీకు బోధించటం జరిగింది కాబట్టి ఆ ఉన్నతమైన బోధను మీరు గట్టిగా పట్టుకోనండి. ఇంకా చెప్పాలంటే ఎబ్రీ పత్రికలో కూడా 3:15 మనం చూస్తాం ఏమని అంటే, మీకు కలిగిన విశ్వాసము అంతం వరకు అది గట్టిగా పట్టుకున్నట్లయితే యేసు క్రీస్తులో, క్రీస్తు యేసులో మీరు పాలివారవుతారు. అది మీకు ఉన్న విశ్వాసం కాపాడుకుంటే యేసు క్రీస్తులో పాలివారవుతారు. మీకున్న విశ్వాసమును జార్విర్చుకోకుండా, అవిశ్వాసానికి గురి కాకుండా ఉంటే మీరు క్రీస్తు యేసులో పాలివారు. భౌతికమైన ఆస్తి పాస్తుల్లో పాలివారు కాదు, అవి అయితే ఈ లోకం విడిచిపెట్టేస్తాం. స్నేహం చెడిపోగానే విరోధం, పార్ట్నర్షిప్ తెగిపోతుంది. భేదము రాగానే అన్నదమ్ముల మధ్య సరిహద్దు గోడలు కట్టుకోవాల్సి వస్తుంది. పిల్లలు వేసే స్థలము లేకపోయినా కోర్టుల చుట్టూ తిరగాలి ఆ అరడుగు కొరకు. అదే యేసు క్రీస్తులు అయితే నిత్య జీవంలో పాలివారు అవుతారు, వారసత్వంలో పాలివారు అవుతారు, వాగ్దానాల్లో పాలివారు అవుతారు, నిత్య జీవ హక్కులలో పాలివారు అవుతారు, పరలోకములో మీకు మరి పాలివారుగా ఉంటారు. విశ్వాసమును కాపాడుకుంటే అనే మాటలు మనం చూస్తాం. అందుకొరకే వాక్యం చెలవిస్తున్న మాట, నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకో. విశ్వాసం కలిగి ఉన్నారా? మీరు బోధ కలిగి ఉన్నారా? మీకు ఉపదేశం కలిగి ఉన్నారా? రక్షణ కలిగి ఉన్నారా? మీరు ఏమి కలిగి ఉన్నారు? క్రీస్తు యేసునందు ప్రేమ కలిగి ఉన్నారా? వాటిని కాపాడుకోండి. అవే మన ఆస్తులు, అవే మన యొక్క శాశ్వత జీవితం. ఇవి కాకుండా యేసుక్రీస్తు పేరట మనకి ఎక్కడి నుంచో ఏదో వస్తుందని, ఏదో ఇస్తారని, ఎవరో చేస్తారని, ఎవరో మనకి ఉంటారనేది కాదు. యేసుక్రీస్తునందు గట్టి విశ్వాసం, స్థిర విశ్వాసం అంతం వరకు అనే మాటలు మనం చూస్తాం. దీనిలో ప్రియులారా, ఒకటి రెండు విషయాలు మీకు జ్ఞాపకం చేయ తలంచాను. అదేమంటే చూడండి, ఎబ్రీలకు రాసిన పత్రికలో ఓ మంచి మాట ధ్యానం చేసుకుందాం. 1:2 మాటలు, మన కలిగి ఉన్న దానిని, కలిగి ఉన్నది ఏదో అలాగే దానిని పోగొట్టుకుంటే దాని వల్ల నష్టం ఏదో, మీకు 1:2 విషయాలు క్లుప్తంగా మరి ఈ పరిచర్యలు మనకు ఉన్నాయి కొంచెం సమయంలో దేవుని మాటలు జ్ఞాపకం చేసుకుందాం. ప్రభు చెబుతున్న మాట ప్రకటన మరి గ్రంథములో, చివరి గ్రంథములో జాగ్రత్తల గురించి మరి పట్టుకోండనే విషయాలు, ఒక హెచ్చరికల గురించి దేవుడు చెబుతున్నారంటే రక్షించబడిన మీలో ఆ శేషక్రియను మీరు కొనసాగించండి, నడిపించండి, శేష జీవితం చెయ్యండి, విశ్వాస జీవితాన్ని కొనసాగించండి, ప్రభునందు నమ్మకం ఉంచండి, ఆయన వైపు మీరు చూస్తా మరి జీవించండి. అది చాలా ముఖ్యమైనది. దీనిలో ఎబ్రీలకు రాసిన పత్రిక 4:14 చదువుతున్నా చూడండి. ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడని యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు, గనుక మనం ఒప్పుకొనిన దానిని గట్టిగా చేపట్టుదాము. హల్లెలూయా. ఈ మాట చూడండి, ఎబ్రీలకు రాసిన గ్రంథకర్త దైవజనుడైనటువంటి అపొస్తలుడు పౌలు ఏం విషయం చెప్తున్నారో చూడండి. మనము ఒప్పుకొనిన దానినే ఒప్పుకున్న దాన్ని గట్టిగా. ఎవరు ఎబ్రీలు? పిల్లలు ఆలోచించేయండి. ఎబ్రీలకు చెప్పుచున్న ఒక చక్కని మాట, ఏం ఒప్పుకున్నారు? ఆ ఒప్పుకున్న దానినే, తీర్మానాన్నే యేసుక్రీస్తునందు మీరు విశ్వాసం ఉంచి ఒప్పుకున్నారు కదా, దానిని గట్టిగా పట్టుకోనండి. ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన క్రీస్తు అను ప్రధాన యాజకుడు మనకున్నాడు. మన కొరకు పరలోక రాజ్యములో ముందుగా ప్రవేశించి ఆ రక్తమును ప్రోక్షించి, ఆ రక్త ప్రోక్షణ ద్వారా మనకు కూడా ఒక గొప్ప కృప అనుగ్రహించాడు యేసుక్రీస్తు. కాబట్టి మీరు యేసుక్రీస్తు విషయంలో మీరు ఒప్పుకున్న దానిని, ప్రియులారా ఒకసారి ఆలోచించేయండి. ఈ హెబ్రీలనే వాళ్ళు
అది కాండము నుంచి కనిపిస్తూ ఉంటారు మనకు. ఎబ్రియులు అనేటువంటి ఈ జాతి చాలా ప్రపంచములో చాలా నిష్ట గరిష్ట కలిగిన ఒక ప్రత్యేకమైన జాతి. ఎబ్రియులు అనేటువంటి విషయంలో వాళ్ళ గురించి మరి చాలా విషయాలు ఉన్నాయి, కానీ ఒక రెండు మూడు విషయాలు చెప్పొచ్చు సునాయసంగా. ఏంటంటే ఎబ్రియులు ఐగుప్తీయులతో కలిసి భోజనం చేయరు, అది వారికి హేయము. రెండవది, ఎబ్రియులు గొర్రెల కాపరులంటే ఐగుప్తీయులకు హేయమని అంటాడు. మూడవది, ఆ ఎబ్రియులు ఐగుప్తీయులతో లోకస్తులతో కలిసి వారు దేవుణ్ణి ఆరాధించరు, అంత ప్రత్యేకమైనటువంటి ప్రజలు వారు. అంటే అంత నిష్ట కలిగిన వారు, ప్రత్యేకత కలిగిన వారు. అబ్రహాము ఎబ్రీయుడని పిలువబడ్డాడు, యోసేపు నేను ఎబ్రీయుడని చెప్పుకున్నాడు, నేను హెబ్రీ కుటుంబంలో నుంచి దొంగిలించబడిన వ్యక్తిని అని చెప్పుకున్నాడు. చూసారండి, పరాయి దేశంలో ఉన్నప్పుడు వాళ్ళు హెబ్రీయులుగా ఒక నిష్టగా, ఒక ప్రత్యేకంగా, ఒక పవిత్రంగా వారి యొక్క మతాన్ని, వారి యొక్క నిష్టను, వారి యొక్క ఆత్మీయ జీవితాన్ని కాపాడుకుని ఒక ప్రత్యేకమైన జాతి. దైవజనుడు కూడా నేను హెబ్రీయుడని పిలుచుకున్నాడు పౌలు గారు. కాబట్టి మనం హెబ్రీయులము. యేసుక్రీస్తును కూడా వారు అంత సునాయితంగా నమ్మగలిగిన వారు కాదు. వారు ధర్మశాస్త్రములో పుట్టవేయబడిన దానిని వారు చూచేవారు క్షుణ్ణంగా. అలాంటి వ్యక్తులు యేసుక్రీస్తును నమ్మటం అనేది చాలా కష్టమైన విషయం. అయితే నమ్మారు, సత్యము తెలుసుకున్నారు, లోతైన జీవితంలోకి వచ్చారు, ఒక పరిశుద్ధ జీవితాన్ని కనుగొన్నారు, యేసే రక్షకుడని తెలుసుకున్నారు, ఆయన ఒక సజీవుడని క్రీస్తుని గ్రహించారు, గ్రహించి విశ్వసించారు. కాబట్టి వారికి ఒక ఎబ్రీయుడిగా ఉంటూ, ఎబ్రీ ఒక జాతికి వాళ్ళు ఎబ్రీయులు అనే విషయంలో వారు ఎంత నిష్ట కలవారంటే, ఇంకొక మాట ఉంది చరిత్రలో ఏమిటంటే, అది ఎబ్రీయులు అంత సామాన్యంగా యేసుక్రీస్తును నమ్మరు. యేసుక్రీస్తు అనే సిలువు బొమ్మ కింద గీసి దాని మీద నడిచి ఉమ్ము ఓస్తారంట వాళ్ళు. అంటే వారి యొక్క నిష్టకు విరుద్ధమైనది. అలాంటి పరిస్థితుల్లో కూడా ఎబ్రీయులు యేసుక్రీస్తుని విశ్వసించారు. అందుకొరకే వారికి ఒక ప్రత్యేకమైన ఎబ్రీ గ్రంథము, ఒక యాజక గ్రంథముగా రాశాడు దైవజనుడు. ఇప్పుడు వారితో అంటున్న మాట, మనము ఒప్పుకునిన దానిని గట్టిగా చేపట్టిన ఎడల మనం ఒక మన విశ్వాసము కలిగి ఉన్నాము. మీరు ఒక విశ్వాసము కలిగి ఉన్నారు. ఇరుగు పొరుగు మనుషులు, బంధువులు, రక్త సంబంధులు, కొన్ని సందర్భాలు ఇవందరూ కనిపించినప్పుడు మీ విశ్వాసం తొలగిపోతుందేమో. కొన్ని కొన్ని పరిస్థితులు, శోధనలు కనిపించినప్పుడు, కొదువులు ఏర్పడినప్పుడు, కీడులు జరుగుతున్నప్పుడు మీ విశ్వాసము స్థిరముగా లేకుండా, దాన్ని పట్టుకోకుండా అది తొలగిపోతుందేమో. దానిని గట్టిగా పట్టుకోనండి. క్రీస్తు ప్రభుని విడిచిపెట్టకండి. ఆయన సజీవుడు, ఆయన పరలోకపు దేవుడు, ఆయన మనుషుల విమోచన కొరకు దిగి వచ్చిన మహనీయుడు. యేసయ్యను గురించి ఎంత చెప్పినా ఆయన తక్కువ, మన మధ్య ఉన్న దేవుడు. ఆయన వాక్యమును ప్రకటిస్తూ ఆయన మన మధ్య మనల్ని నడిపిస్తున్న దేవుడు. అట్టి దేవునిని మనము ఆరాధించాలి. కాబట్టి పట్టుకోవాలి, విశ్వాసమును పట్టుకోండి. మీకు ఉపదేశం ఉంది, మీ సేవలో, మీ సంఘాల్లో, మీ పరిచర్యలో మీకు ఇచ్చిన వాక్యమును పట్టుకోండి, గ్రంథమును పట్టుకోండి. మీ కలిగి ఉన్న దానిని, మీకు చిన్న విశ్వాసమేనైనా అక్కడే దానితో మీరు దేవుని వెంబడించండి. కొంచెం ప్రేమ ఉందా పర్వాలేదు, దేవుని స్తుతించండి. మీకున్న నమ్మకమును తొలగిపోకుండా నడుచుకుంటే దేవుడు నమ్మదగిన వాడు, ఎంతైనా నమ్మదగిన వాడు. ప్రియులారా, కాబట్టి ఎబ్రీయులకు మరి అంత నిష్ట కలిగిన ఎబ్రీయులు చూచారండి, వాళ్ళు ఒప్పుకున్నారు యేసే క్రీస్తు అని. శ్రమలలో యేసు క్రీస్తుని ఒప్పుకుంటున్నావా? నీకున్న ఇబ్బందుల్లో యేసు నాకు సహాయం చేస్తాడని నువ్వు నమ్ముతున్నావా? నమ్మకమును కలిగి ఉండండి. దేవుడు మీకు సహాయం చేసే దేవుడు. ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడు. ప్రైజ్ ద లార్డ్. ఇంకొక మాట దీనిలో మీకు, మరొక మాట మీకు జ్ఞాపకం చేస్తాను చూడండి. లోకసువార్తలో ఓ మంచి మాటను మీకు జ్ఞాపకం చేయదలిచాను. లోకసువార్త 15:8-9 వచనాల్లో చూడండి, యేసు ప్రభు చెప్పిన ఒక మంచి మాట. ఏ స్త్రీకైనాను 10 వెండి నాణ్యములుండగా వాటిలో ఒక నాణ్యము పోగొట్టుకుంటే
ఆమె దీపం వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరుకు వరకు జాగ్రత్తగా వెదకదా. 9వ వచనం, అది దొరికినప్పుడు తన చెలికత్తెలను పొరుగు వారిని పిలిచి నాతో కూడా సంతోషించుడి, నేను పోగొట్టుకున్న నాణ్యము దొరికినది. పట్టుకున్న దాన్ని పోగొట్టుకుంటే, కొన్ని కొన్ని చాలామంది జీవితాల్లో వారి విశ్వాసాన్ని పోగొట్టుకుంటారు, సేవలో పరిచర్యలో చేసే పరిచర్య నమ్మకత్వాన్ని పోగొట్టుకుంటారు, ఊడ్చేవాళ్ళు ఊడ్చే ఆ నమ్మకత్వాన్ని పోగొట్టుకుంటారు. చాలామంది చాలామంది వాక్యం చెబుతూ ఉండంటే రిఫరెన్స్ చదువుతూ ఉంటారు, దాన్ని కూడా పోగొట్టుకుంటారు. కొంచెం బెట్టుగా ఉండి కొంచెం నిక్కుగా ఉంటూ ఇట్లా పోగొట్టుకుంటూ ఉంటా ఉంటారు. చిన్న చిన్న విషయంలో ఒక హెచ్చరిక వచ్చినప్పుడు దీనిని మానుకుంటారు, ఆ చదివే స్వభావాన్ని పోగొట్టుకుంటారు. గమనించారు ఎప్పుడన్నా చక్కగా ముందొచ్చి ప్రార్థన చేసి మోకరించి ప్రార్థన చేసి ఆ స్వభావాన్ని పోగొట్టుకుంటారు. అందరికంటే ఎక్కువగా దేవుణ్ణి ప్రేమించే స్వభావాలు కొంతమందికి ఉంటే పోగొట్టుకునే స్వభావాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. నేనేం పోగొట్టుకోలేదంటే అది నీకు కనిపించదు. ఇక్కడ ఒక స్త్రీ, యేసు ప్రభు చెప్పిన స్త్రీ, వివాహము కాని ఒక స్త్రీకి యూదులలో వెండి కంఠహారము ధరిస్తారటండి వారు, వివాహం కాని వారు. వివాహము అయిన స్త్రీ అయితే 10 నాణ్యములు కలిగినటువంటి ఒక హారాన్ని ధరిస్తారంట వాళ్ళు. హారము 10 నాణ్యములు కలిగిన ఒక వెండి నాణ్యములు కలిగిన హారము. మన భారతదేశంలో మంగళసూత్రం ఎంత పవిత్రంగా ఎంచుతారండి, ఎంచుతారు కదా, ఎంతో పవిత్రంగా ఎంచుతారు. చాలా దినాల క్రితము నేను ఒక వార్త విన్న ఆ దినాలలో మంగళసూత్రం గురించి ఏదో జరిగిందంట, అందరూ పసుపు కొమ్ములు తెచ్చుకొని కట్టుకున్నారు. అంటే దాని అర్థం ఏంటి, అంత ఘనంగా గౌరవంగా మర్యాదగా చూస్తారు. అలాగే ఒక స్త్రీకి 10 వెండి నాణ్యాలు, 1 నాణ్యం పోయినప్పుడు ఆ వివాహమైన స్త్రీకి ఆమెకున్నటువంటి ఒక ఘనత గౌరవం కోల్పోతుంది అనే అర్థమిచ్చే ఒక సన్నివేశం ప్రజలలో. దాన్ని చెప్పిన మాటలో ఒకటి పోయింది, పోగొట్టుకున్నాను. ఏదో ఒక 10 తలాంతులలో 1 తలాంతు, 10 అనుభవాలలో 1, 10 ఆజ్ఞలలో 1, 10 పరీక్షలలో 1. 10లలోనికి దిగివచ్చాడు దేవుడు, 10 ఆజ్ఞలోనికి వచ్చాడు. చూసారండి, నిన్ను వలె నేను పొరుగు వాళ్ళని ప్రేమించు అనేది ఏదో ఒకటి పోగొట్టుకున్న అప్పుడు ఆమె వెతికి దొరికినప్పుడు ఆమె చాలా సంతోషించింది అని అక్కడ రాయబడిన మాట ఏంటంటే ఆనందించింది. అక్కడ రాయబడి సంతోషించింది. బాగా ఆలోచించండి, ఈ మాటలో మీకు ఒక మాట జ్ఞాపకం చేయాలి. చాలామంది జీవితాలలో ఎప్పుడు సంఘాలకు వస్తూ ఉంటారు, ఏదో పోగొట్టుకున్నట్టుంటారు. రక్షణ పొందిన దినాలలో, రక్షించబడిన దినాలలో, ప్రభుని వెంబడించిన దినాలలో ఎంతో చక్కటి ఎంత ఆనందము, ఎంత సంతోషము, ఎంత సౌభాగ్యము, చెప్ప సౌఖ్యము కానంత చూడండి ఉంటుంది. ఒకసారి దైవజనుడుగా రాజుగా యాజకుడిగా కొనసాగినటువంటి దావీదు తన జీవితంలో ఏదో ఒక యాక్సిడెంట్ జరిగినట్టు, ఏదో పోగొట్టుకున్నట్టు, పడిపోయినట్టు 51వ కీర్తన, మీ అందరు తెలుసు కదా 51వ కీర్తన 11-12 వచనాలు, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మను నా యద్ద నుండి తీసివేయకము, నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము. ఏదో యాక్సిడెంట్ జరిగింది, ఏదో పడిపోయిన సందర్భం, అప్పుడు ఏదో పోయింది. ఒక ఆయన మెట్లు దిగుతా జారి కింద పడ్డాడు, తన జేబులో నుంచి పరుసు పడిపోయింది, పై జేబులోంచి సెల్ పడిపోయింది, దాంతోపాటు పెన్ను పడిపోయింది. వెంటనే తీసుకోలేకపోతే ఎవరు పక్కన వాళ్ళు వచ్చి సహాయం చేసి ఇచ్చారు. పడిపోయినప్పుడు ఏదో పడిపోతుంది, ఒక స్థిరత్వంలోంచి తొలగిపోయినప్పుడు ఏదో కోల్పోతాం, నిజమునేదో కోల్పోతాం. ఏదో మనం జారిపోయినప్పుడల్లా, యాక్షన్ జరుగుతున్నప్పుడల్లా ఏదో ఈ లోకములో, ఈ జర్నీలో, ఈ జన సమూహములో, ఈ జన సమూహములో
ఏదో జరుగుతుంది. యెషయా కూడా అన్నాడు, నేను అపవిత్రమైన జనము మధ్య ఉన్నాడు కాబట్టి నేను అపవిత్రమైన పెదవులు గలవాడనని ఈయన దావీదు గారు చెప్పినట్లుగా రక్షణానందము మరలా నాకు పుట్టించు. రక్షణానందము, ఆనందం అనేది పోయింది. ఎన్ని సంవత్సరాల నుంచే వస్తారు ఆనందం ఉండదు, చాలామంది అలాగే కూర్చుంటారు. వాళ్ళు అన్నా అనలేరు. వాక్యం అంటే సంతోషం ఉండదు, పాటలు పాడుతుంటే సంతోషం ఉండదు, చప్పట్లు కొట్టరు. ఆ రక్షణానందం ఎంత బాగుంటుంది. మందిరానికి వెళ్ళేంతవరకు అదొక ఆనందము, సేవకులతో మాట్లాడుతుంటే అదొక ఆనందము, వాక్యం జరుగుతుంటే అదొక ఆనందము, పరిచర్య అంటే ఎంత ఆనందము, వాక్యం చదువుతుంటే ఎంత ఆనందము, రిఫరెన్సులు చదువుతుంటే ఎంత ఆనందము, ఆ వాక్యము భావము తెలుసుకోవాలనే ఆనందము చాలామందికి లేదు. కారణం ఏంటంటే ఆ రక్షణ ఆనందము కోల్పోయి దావీదు ఆయన అంటున్నారు, మరలా నాకు పుట్టించు. ఒకవేళ అది లేదు నాలో, అది కనుగొన్నాడు. ఆ స్త్రీకి ఆ నాణ్యము దొరికింది. తొమ్మిది ఉండేగా చాలా అనుకోవాలా, సరిపెట్టుకోవాలా. చాలామంది సేవలో సరిపెట్టుకుంటారు, స్తుతి ఆరాధన అంతా అయిపోయినాక వస్తారు సరిపెట్టుకుంటారు, కానుకల పాటలు వస్తారు సరిపెట్టుకుంటారు. అది ఎంత దుఃఖకరమైన విషయం. ఏమండి, సరిపెట్టుకుంటారు, భోజనం సరిపెట్టుకోరు, ఒక మాటతో సరిపెట్టుకోరు. చూడండి, చిన్నదాంతో సరిపెట్టుకోరు. ఊరికి ఏదో వస్తుందంటే ఏది పోనివ్వరు, మనకి ఇది చాలనుకోరు. సేవలో చాలామంది సరిపెట్టుకుంటున్నారు. ఏంటంటే వారిలో రక్షణానందం ఏదో, వారి రక్షణానందం ఏదో పోయింది. దొరికినప్పుడు మరలా ఆమె సంతోషించింది. చూడండి ఎంత గొప్ప విషయం. ఒకప్పుడు సేవలో ఒక చక్కటి ఆనందము ఉండేది. దావీదు మహారాజుకి ఆయనకి రాజ్యం ఉంది, డబ్బు ఉంది, ఏమండి రాష్ట్రాల మీద అధికారి, దేశం మీద రాజు. ఎందుకండి ఇంత ఆరాటం ఆయనకి? ఇది చాలా అవసరము. డబ్బు కాదు కావాల్సింది, డబ్బు ఉండాలి. డబ్బు ఆనందము కాదు, బంధువులు ఉండాలి, బంధువుల ఆనందము కాదు. పనులు ఉండాలి, పనులతోనే ఆనందము కాదు, దేవుడు ఉండాలి. ఇంకొక మాట మనం చూస్తాం, అది ఎవరంటే సౌలు. సౌలు గురించి కూడా మీకు తెలుసు కదా. సౌలు ఆయనకి ఎంత చక్కని ఆత్మ పొందాడు, ఎంత చక్కని ఆత్మ పొందాడు. మొదటి సమూయేల గ్రంథము 16:14 యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయి యెహోవా యద్ద నుండి దురాత్మ ఒకటి వచ్చి ఆ స్థలాన్ని, ఖాళీ స్థలాన్ని అఫీల్ చేసింది. ఈయన పోగొట్టుకునేది ఏదో తెలుసండి, ఆత్మ, పరిశుద్ధాత్మ నడిపింపు, దేవుని ఆత్మచేత నడిపింపు కోల్పోయాడు. ఇప్పుడు ఎవరి చేత నడుస్తున్నాడు? దేవుని చేత నడవని మనిషి ఎవరి చేత నడుస్తారు? ఏ పద్ధతుల్లో నడుస్తారు? దేవుని వాక్యమును చూడని వ్యక్తి, దేవుని వాక్యమును నమ్మని వ్యక్తి, సేవకుల ఉపదేశం నమ్మని వ్యక్తి ఎవరు నమ్ముతారు? ఏ కాలగతులను నమ్ముతారు? వారు దేని బట్టి వారి జీవితాన్ని కొనసాగిస్తారు? దేని బట్టి కొనసాగిస్తున్నారు? ఆలోచించేస్తే కాబట్టి ఈ స్త్రీకి చూడండి పోగొట్టుకుని దొరికింది. దావీదుకి ఆ రక్షణ ఆనందం వల్ల దొరికింది. ఆయన ప్రవక్త అని పిలువబడ్డాడు, ఆయన మూల పురుషుడని పిలువబడ్డాడు. ఆ రక్షణ మెట్టు దొరికింది, ఆ పోగొట్టుకున్న ఆత్మ నడిపింపు దొరికింది, ఆ ఆనందము దొరికింది, ఆ సంతోషం దొరికింది. అతడు మూల పురుషుడు, దావీదు కుమారుడని యేసుక్రీస్తు పిలువబడ్డాడు. చూశారండి, సౌలు తన జీవితంలో ఆత్మను కోల్పోయినప్పుడు, నడిపింపును కోల్పోయినప్పుడు, దైవ దర్శనమును కోల్పోయినప్పుడు తన జీవితంలో ఏం పట్టుకు తిరిగాడు? బైబిల్ గ్రంథం పట్టుకు తిరిగాడా? సన్నిధి అనుభవాలు కలిగి ఉన్నాడా? ఒక ఈటె పట్టుకుని తన జీవితంలో ఎప్పుడు చూచినా, అరణ్యంలో చూసినా చేతిలో ఈట ఉంటుంది, భోజనం బల దగ్గర చూసినా చేతిలో ఈట ఉంటుంది, ఏమండి సింహాసనం మీద కూర్చున్నా చేతులు ఈట ఉంటుంది. ఎందుకు అది? పగ ఎందుకు? ద్వేషం ఎందుకు? సహోదర ప్రేమ లేని స్థితి ఎందుకంటే ఆత్మ ఆ నడిపింపును కోల్పోయాడు. మీరు అట్లా ఉండకూడదని దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంది. దేవుని వాక్యము గొప్పది, దేవుని వాక్యము చక్కనిది, దేవుని వాక్యము నీకు ఉపదేశము, దేవుని వాక్యము నిన్ను నడిపిస్తుంది. దేవుని ఆత్మకు తెలుసు వాక్యం యొక్క విలువ, దేవుని ఆత్మకు తెలుసు వాక్యం యొక్క మర్మము. కాబట్టి నీ హృదయముని ఎరిగిన దేవుడు వాక్యం ద్వారా నీతో మాట్లాడతాడు. ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక.
కాబట్టి వాక్యం చలస్తుందండి. పోగొట్టుకున్న ఆ నాణ్యము ఆమె దొరికినప్పుడు చెలికత్తులను ప్రక్కన వారిని సహోదరుని మరి అందరిని పిలిచి సంతోషిస్తుంది. నేను పోగొట్టుకున్న తలంతు ఆత్మ రక్షణ ఆనందము నేను మళ్ళీ పొందుకున్నాననే సంఘములో ఒక చక్కటి సాక్ష్యమును మనం కలిగి ఉండాలి. సంఘాల్లో అలుగుతారు చాలామంది, దూరం అవుతారు చాలామంది, నా పేరు లేదనుకుంటారు. దేవుడు దానికంటే ఎక్కువైన ఆనందము వారి ధాన్య ద్రాక్ష రసముల పండిన నాటి సంతోషము కంటే అధికమైన ఆనందము దేవుడు నీలో ఉంచాడు. అదే రక్షణ ఆనందము. సౌలు ఆత్మను పోగొట్టుకున్నాడు. చూడండి, అబ్రహామును చూస్తే ఎంత ప్రియమైన వాడు, ఎంత పిలుపులో ఉన్నాడు, ఎంత ఆత్మలో ఉన్నాడు. నీ కుమారుణ్ణి బలిగా నాకు సమర్పించమని దేవుడు కోరినప్పుడు ఏమండి, ఓ చేత్తో నిప్పు ఉంది అలాగే కత్తి ఉంది, మరి కుమారుని తీసుకుని వెళ్ళాడు. నిప్పు అయిందే కత్తి అయిందే, కత్తి ఎందుకు బలి చేయటానికి, నిప్పెందుకు దహించటానికి, ఆ రెండు ఆయనవే. కత్తి ఖడ్గము ఘనతకు చూసిన, నిప్పు అది దేవుని ఆత్మకు చూసిన కదా, ఆత్మ నడిపింపు. చూడండి, నిప్పుల మీద కాల్చబడిన రొట్టెను ఏలే తిన్నాడు, అగ్ని రథాల మీద వెళ్ళాడు, అది ఆత్మ నడిపింపు. చూసారండి, తన సొంత కుమారుని ఇవ్వటానికి వెను తిరగలేదని దేవుడే పిలిచిన సందర్భం. తర్వాత ఇసాకుని ఎప్పుడు కూడా సొంత కొడుకు వలె నా కుమారుడు అనిగా పెంచలేదు, అతను దేవుని సొత్తుగా అది దేవుని సొమ్ముగా పెంచాడు. ఈ రోజున దేవుని సొమ్ము దేవుని సొత్తు అని చాలామంది జీవితములు లేకపోవటమే వారిలో ఆనందము లేదు, సంతోషము లేదు. చూసారండి, సేవ వారి సేవలాగా, ఏమంటే దేవుడు వారి దేవుళ్లాగా ప్రేమించటం సంతోషించటం ఒక చక్కటి అనుబంధం మన జీవితంలో ప్రియులరా. అందుకొరకే వాక్యం, నువ్వు కలిగి ఉన్న దానిని నువ్వు పోగొట్టుకోవద్దు, అది ఇవ్వాలి. పేతురు యోహానులు కుంటుంబానికి ఇచ్చి లేపి నడిపించారు. ఆ సాక్ష్యం వారితోనే ఉన్నట్టుగా మనం చూస్తాం. అలాగే ప్రభు సన్నిధిలో ఇలాంటి వారముగా నడిచి ఫలించుదాం. మీకు కలిగి ఉన్నదాన్ని జాగ్రత్తగా పట్టుకోండి. విశ్వాసం అంటారా, అది కిరీటము లాంటిది. ఆసక్తి అది కిరీటము లాంటిది. ఆత్మ నడిపింపు అది కిరీటము లాంటిది. అది కిరీటము లాంటిది. నీ కలిగి ఉన్న ఆ కిరీటమును, ఆసక్తిని, ఉపదేశమును, సేవలో నమ్మకత్వమును, క్రీస్తు ప్రభుని పొంది ఆయన నామను పొందుకున్న రక్షణ, అది నీకు ఒక కిరీటము. ఆ కిరీటమే క్రీస్తు. కలిగి నడుచుకుంటే అది మీకు ఎంతో ఆశీర్వాదం. అట్టి నడిపింపులో ఉండండి. దేవుడి మాటలు దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ. మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములు వందనాలు.